Students, computer networking lo the next topic physical layer. So previous OSM model lo manam total 7 layers unnayani cheppukunam. So a 7 layers lo the last layer vachesariki physical layer. E physical layer gurinchi ee roju chuddam. So the first point about physical layer, so the main functionality, physical layer yokka main functionality, of this layer is to transmit. So manaki ikkada two nodes untai ante multiple nodes unnappudu one place nunchi another place ki, one node nunchi another node ki evaithe bits untayo aa bits anevi transmit chese work evardi ante physical layer. So to transmit the individual bits, bits nothing but 0 1 కాంబినేషన్ కానీ లేదు ఇండివిజువల్ 0 1 బిట్స్ కానీ మనం బిట్స్ అంటాం. సో అలాంటి బిట్స్ 8 బిట్స్ తీసుకుంటే 1 బైట్ అంటాం. సో అలాంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండివిజువల్గా వన్ నోడ్ నుంచి అనదర్ నోడ్కి ఫిజికల్ లేయర్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఫ్రమ్ వన్ నోడ్ టు అనదర్ నోడ్. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ లేయర్. సో టోటల్ 7 లేయర్స్ మనం చూసాం. దిస్ ఈజ్ ద లోయెస్ట్ లేయర్. అది కూడా ఏ మోడల్? మనకి ఓఎస్ఏ మోడల్. సో ఓఎస్ఏ మోడల్లో లాస్ట్ లేయర్ ఏది, లోయెస్ట్ లేయర్ ఏది లేదు. వన్ నోడ్ నుంచి అనదర్ నోడ్కి బిట్స్ ట్రాన్స్మిట్ చేసే వర్క్ లేయర్ అని చెప్పి మనకి ఇంటర్వ్యూస్లో అడుగుతారు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ లేయర్. మ్యాక్సిమం అడిగే క్వశ్చన్ వచ్చేసరికి మనకి లోయెస్ట్ లేయర్ గురించి అని చెప్పి అడుగుతారు. సో దీన్నే మనం ఒక చిన్న డయాగ్రమాటికల్గా చెప్పాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఫిజికల్ లేయర్కి మనకి ఏదైనా తీసుకోవాలి అంటే ఫ్రమ్ ద టాప్ లేయర్ ఆఫ్ ది ఫిజికల్ లేయర్. ఫిజికల్ లేయర్ యొక్క టాప్ లేయర్ ఎవరు? డేటా లింక్ లేయర్. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ డేటా లింక్ లేయర్. ఈ డేటా లింక్ లేయర్ నుంచి సమ్ డేటా, ఆ డేటా అనేది మనకి ఏ ఫార్మేట్లో ఉంటుంది అంటే బిట్స్ ఫార్మేట్లో ఉంటుంది. సో ఆ బిట్స్ ఫార్మేట్స్ నథింగ్ బట్ ఏదైనా సమ్ బిట్స్ అనుకుందాం. సమ్ 0 1 0 1 0 0 0 1 0 1 0 0 1, సమ్ ఇలా కొన్ని బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బిట్స్ ఆఫ్ డేటా అనేది నేను డేటా లింక్ లేయర్ నుంచి గెట్ చేసుకున్నాను. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ లేయర్. ఇది ఏ బిట్స్ అయితే కంటైన్ చేస్తుందో దాన్నే మనం ఫిజికల్ లేయర్ అంటాం. ఈ ఫిజికల్ లేయర్ నుంచి ఇప్పుడు ఫిజికల్ లేయర్ యొక్క టాస్క్ ఏంటి? ఈ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని అనదర్ నోడ్కి పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ సర్వర్ 1 అనుకుందాం. సర్వర్ ఈజ్ నథింగ్ బట్ సమ్ నోడ్ 1. ఈ నోడ్ 1లో ఉన్న ఈ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని వేరే నోడ్కి సెండ్ చేయాలి. సో ఈ టోటల్ బిట్స్ కలెక్షన్ని తీసుకువెళ్ళి ఎనదర్ నోడ్కి ట్రాన్స్మిట్ చేయడానికి ఫిజికల్ లేయర్ అనేది ఈ బిట్స్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. అలానే ఎనదర్ నోడ్ ఉంది. సో దిస్ ఈజ్ నోడ్ 1 అండ్ దిస్ ఈజ్ నోడ్ 2. అగైన్ నోడ్ 2 కూడా సేమ్ పైన ఉన్న డేటా లింక్ లేయర్ నుంచి గెట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ డేటా లింక్ లేయర్ అండ్ ఈ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇది ట్రాన్స్మిట్ చేసింది కాబట్టి ఇది రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకుని అగైన్ ఫిజికల్ లేయర్ ఏదైతే ట్రాన్స్మిట్ చేసిందో అలానే ఇక్కడ ఫిజికల్ లేయర్ కూడా బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకుంటుంది. సో సేమ్ ఇక్కడ ఏదైతే బిట్స్ పంపించామో అదే బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి రిసీవ్ అవుతుంది. 0 1 0 1 0 0 0 1 0 1 0 0 1. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ రిసీవర్ బిట్స్. సో దిస్ ఈజ్ ఆల్సో డన్ బై ద ఫిజికల్ లేయర్. ఓకే, సో టోటల్గా ఇది అంటే మనకి ఫిజికల్ లేయర్ యొక్క టాప్ లేయర్ నుంచి మనం ఏ ఇన్ఫర్మేషన్ అయినా గెట్ చేసుకుంటాం. సో దట్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ డేటా లింక్ లేయర్. ఆ డేటా లింక్ లేయర్ నుంచి వచ్చిన బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ పాస్ టు ది అనదర్ నోడ్. అయితే ఇక్కడ వయా దేన్ని బేస్ చేసుకుని మనం వన్ నోడ్ టు అనదర్ నోడ్ పాస్ చేస్తాము అంటే అబ్వియస్గా మనకి ట్రాన్స్మిషన్ మీడియం. ట్రాన్స్మిషన్ మీడియం ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ మీడియమ్స్ ఉన్నాయి, కోయాక్సియల్ కేబుల్ అని చెప్పి. సో అలాంటి మీడియమ్స్ ఏవైనా కూడా ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మనం ట్రాన్స్మిషన్ మోడ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ట్రాన్స్మిషన్ మీడియం. ఏ మీడియం అయినా యూజ్ చేసైనా వన్ నోడ్ నుంచి అనదర్ నోడ్కి బిట్స్ మాత్రం పాస్ చేయాలి అంటే దట్ ఈస్ డన్ బై ద ఫిజికల్ లేయర్. సో దిస్ ఈజ్ ఆల్సో ద లోయెస్ట్ లేయర్ ఇన్ ఆల్ ఓఎస్ఏ మోడల్ లేయర్స్. సో సేమ్ ఇదే డయాగ్రామ్ మనకి ఇంకా సింపుల్గా, దిస్ ఈజ్ సెండర్ అండ్ దిస్ ఈజ్ రిసీవర్. సో దిస్ ఫ్రమ్ అప్పర్ లేయర్ అంటే ఈ సెండర్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఎలా వస్తుంది ఫిజికల్ లేయర్ అంటే వయా దీని యొక్క అప్పర్ లేయర్. ఆ అప్పర్ లేయర్ ఎవరు? డేటా లింక్ లేయర్. ఆ డేటా లింక్ లేయర్కి దాని అప్పర్ లేయర్ నుంచి వస్తుంది. సో అలా 1 బై 1 1 బై 1 లాస్ట్ ఫిజికల్ లేయర్కి వస్తుంది.
సో ఈ ఫిజికల్ లేయర్ ఏం చేస్తుంది అంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ ని అనదర్ ఫిజికల్ లేయర్ కి పంపిస్తుంది. ఈ ఫిజికల్ లేయర్ అగైన్ సెండ్ టు ద టాప్ లేయర్, అగైన్ దట్ డేటా లింక్ లేయర్ ఇస్ సెండ్ టు ద టాప్ లేయర్. సో వయర్ ద నెట్వర్క్ మీడియం, నెట్వర్క్ మీడియం ఈస్ ఆల్సో నథింగ్ బట్ ట్రాన్స్మిషన్ మీడియం. సో దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ అండ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఫిజికల్ లేయర్ అనేది ఇప్పుడు చూద్దాము. ఆల్రెడీ దీని గురించి డెఫినేషన్ అండ్ ద లోయెస్ట్ లేయర్ అని చెప్పుకున్నాం. అలానే ఇదేం చేస్తుంది, ఇట్ ఎస్టాబ్లిష్ ఏం చేస్తుంది అంటే ఇట్ మెయింటైన్స్ అండ్ డియాక్టివేట్స్ ద ఫిజికల్ కనెక్షన్స్. సో టూ నోడ్స్ యొక్క ఫిజికల్ కనెక్షన్స్ ని మెయింటైన్ చేయడం కానీ డియాక్టివేట్ చేయడం కానీ ఇదంతా కూడా ఫిజికల్ లేయర్ అనేది చేస్తుంది. సో ఇట్ ఎస్టాబ్లిష్ establishes, maintain and deactivates the physical connections. Physical connection is nothing but wiring connections, all recording connections is called physical connections. Next, it specifies. ఈ physical layer నుంచి మనం ఏం specify చేస్తాము అంటే mechanical, ఎలక్ట్రికల్ అండ్ ప్రొసీజరల్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మనకి ఎవరి చేత స్పెసిఫై చేయబడతాయి అంటే ఫిజికల్ లేయర్తో మనం స్పెసిఫై చేస్తాం. సో దోస్ ఆర్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ప్రొసీజరల్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ స్పెసిఫికేషన్స్. Specified by physical layer. So, ఇది టోటల్ ఫిజికల్ లేయర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో అయితే వీటి యొక్క ఫంక్షనాలిటీస్ ఏంటి, వాట్ ఆర్ ద ఫంక్షనాలిటీస్ అబౌట్ ఫిజికల్ లేయర్, ఫంక్షన్స్ ఆఫ్ ఏ ఫంక్షన్స్ ఆఫ్ ఏ ఫిజికల్ లేయర్. సో ఈ ఫిజికల్ లేయర్ యొక్క ఫంక్షన్స్ లో ద ఫస్ట్ ఫంక్షనాలిటీ వచ్చేసరికి లైన్ కాన్ఫిగరేషన్. ద ఫస్ట్ ఫంక్షనాలిటీ లైన్ కాన్ఫిగరేషన్. వాట్ ఈస్ లైన్ కాన్ఫిగరేషన్? ఈ లైన్ కాన్ఫిగరేషన్ ద్వారా మనం ఏం డిఫైన్ చేస్తాము అంటే ఇట్ డిఫైన్స్ ద వే, అంటే ఫిజికల్ లేయర్ యొక్క వే ఏదైతే ఉందో, ఇది టూ ఆర్ మోర్ డివైజెస్ అనేవి ఫిజికల్ గా ఎలా కనెక్ట్ చేయబడతాయి దాని యొక్క వే అనేది ద మెయిన్ ఫంక్షనాలిటీ అబౌట్ ఫిజికల్ లేయర్. సో ఇట్ డిఫైన్స్ హౌ టూ ఆర్ మోర్ కెన్ బి కనెక్టెడ్. Be connected physically. So this is line configuration. So the next one వచ్చే సరికి డేటా ట్రాన్స్మిషన్. ఆటోమేటిక్ గా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బిట్స్ ఆఫ్ అనేది డేటా ట్రాన్స్మిషన్ ని వన్ ఫిజికల్ లేయర్ నుంచి అనదర్ ఫిజికల్ లేయర్ కి మనం ట్రాన్స్మిట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ డేటా ట్రాన్స్మిషన్. డేటా ట్రాన్స్మిషన్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్మిషన్ మోడ్స్. ఆ ట్రాన్స్మిషన్ మోడ్స్ ఏవైతే ఉన్నాయో, దట్ ఈస్ సింప్లెక్స్, హాఫ్ డూప్లెక్స్ ఆర్ ఫుల్ డూప్లెక్స్, ఇవన్నీ కూడా టూ డివైజెస్ నెట్వర్క్ లో ఎస్టాబ్లిష్ చేయడానికి, డేటా ట్రాన్స్మిట్ చేయడానికి మనం ట్రాన్స్మిషన్ మోడ్స్ ని బేస్ చేసుకుంటాం. దట్ ఈస్ డేటా ట్రాన్స్మిషన్. ఇట్ డిఫైన్స్ ద ట్రాన్స్మిషన్ మోడ్స్ బిట్వీన్ ద టూ డివైజెస్. So this is second functionality. And the third functionality వచ్చేసరికి topology. It is also defined as topology. Already మనం topology, star topology, bus topology ఇవన్నీ చూసాం. ఇది కూడా ఏంటంటే ఈ టాపాలజీని డిఫైన్ చేస్తుంది. అది కూడా నెట్వర్క్ డివైజెస్ అరేంజ్ చేయడానికి ఎలాంటి టాపాలజీ తీసుకోవాలి అనేది కూడా ఇది డిఫైన్ చేస్తుంది. సో ఇట్ డిఫైన్స్ ద టాపాలజీ how network device are arranged. So these are first three functionalities regarding physical layer. అలానే మనకి సిగ్నల్స్ కూడా మనకి
ట్రాన్స్మిట్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేయడానికి మనకి సిగ్నల్స్ యూజ్ అవుతాయి. సో దట్ ఈస్ ద ఫోర్త్ ఫంక్షనాలిటీ, సిగ్నల్స్. డిటర్మైన్స్ ద టైప్. యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిటింగ్ ఇన్ఫర్మేషన్. సో ఫైనల్గా మనకి ఫిజికల్ లేయర్ నుంచి ఏం చేస్తాము అంటే ద బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం ట్రాన్స్మిట్ చేస్తాం. సో వన్ ఫిజికల్ లేయర్ ఈజ్ ఆల్సో ట్రాన్స్మిట్ టు ది అనదర్ ఫిజికల్ లేయర్. సో బేస్డ్ ఆన్ విచ్ థింగ్ అంటే మనకి అక్కడ ట్రాన్స్మిషన్ మోడ్స్ ఆర్ నెట్వర్క్ మోడ్స్, ఆ మోడ్స్ని బేస్ చేసుకుని మాత్రమే మనం వన్ నోడ్ నుంచి అనదర్ నోడ్కి డేటా ట్రాన్స్మిషన్ అనేది చేయగలుగుతాం. సో దట్ ఈస్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో దిస్ ఈస్ ఫిజికల్ లేయర్. The next class on data link layer.